నెమ్మదిగా కేకవయ్యా. ఏంటి నెమ్మదిగా కేకాలా? నీ వెనకమాల ఎన్ని గడ్డాలు ఉన్నాయో చూసావా? ఆ ముందున్న వాళ్ళకి సపరం లేపండి. ఏట తొందర కొంచెం బాగలేరా? అవునులే, మీ అమ్మగారు సాగలగా? ఇంకే బాగారుగా, ఉండండి లేచిపోతాడు. అప్పుడే తెల్లారిందా? గుడ్ మార్నింగ్ యద్రపూడి బీనాదేవ్ గారు. పేస్ట్ అప్పెట్టి బోణి కొట్టండి. దీంతో 173 సార్లు పిండాను. సరే వడ్డీ పుచ్చు కొడతా కదా. గుడ్ మార్నింగ్ ముచ్చల జయప్రద గారు, ఓ బకెట్ నీళ్ళు అప్పేవండి. కొట్టుకోవచ్చుగా? మీరంతా నన్ను కొట్టుకొని ఇస్తేగా. దీంతో 217 బకెట్లు. ఇదిగో వేసవిలో వడ్డీతో కొడతా. వడ్డీతో కొట్టుకో, బకెట్తో పట్టుకో. ఏం మాస్టర్ కొత్త? అవును బాబు, మా అమ్మ ఇంటికి వచ్చాను. ఆహా, టవల్ బాగుంది. వస్తుంది. స్నానం చేసిస్తా. రుణదాతలకు రుణామములు. నమస్కారం అట్లు రామానాయుడు గారు. అప్పారావు ముందు నాకు ఇచ్చి పంపించు. ఉంటావయ్యా. అప్పారావు నాకు అట్టింటి పండి, ముందు నాకు ఇచ్చి పంపించు. మీరు ఉండండి నాడపల్లి చంద్రబాబు గారు. ఎంతో చెప్పింది నేను వచ్చి నాకు ఇచ్చాయి. ఏమయ్యా లంక గంగాధర్, బోర్డు చూడలేదా? నిశ్శబ్దంగా ఉండవలను, క్యూ పద్ధతి పాటించవలను. చదవలే? అవి రాసింది నేనేనండి. నువ్వు ఎందుకు వచ్చావు? బోర్డులు రాశానుగా, డబ్బుల కోసం వచ్చాను సార్. మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చానుకున్నావా? చీచి, ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదు, నీ వల్ల. ఏటో వంకాయ నేను. అరే కాబోయే ఎమ్మెల్యే నాదే లంచే గారా? ఏమిటి ఓట్లాడడానికి వచ్చారా? కాదు, నోట కోసం. నాది మీకే. ఓటుకి ఎంత ఇస్తున్నారండి? ఇయ్యటానికి కాదు, ఇచ్చింది తీసుకోవడానికి. నిన్న ఎయ్యి తీసుకుని ఎయ్యికి ఎయ్యి కలిపియాలి తననవగా. ఇదిగో మాట వరుసకు రేపిస్తానని కదా, ఇలా రేపు చేయడం ఏం బాగలేదు. రేపిస్తానండి. రేపు మీరు చూసుకోండి, ఇవాళ నేను చూసుకుంటా. ఒక్క చింతకాయలను మధ్యలో రాకు. ఏంటి? నేను కుక్క చింతకాయ? కాదు, పిల్లి చింతకాయ. ఆ పండహ మీ గోళ. అపరా, నా 1000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? నా 2500 ఎప్పుడు ఇస్తావు? నా 200 ఎప్పుడు ఇస్తావు? నా 350, నా 250. మీ అందరికి సెటిల్ చేసేస్తా. ఈ మాట ఇప్పటికి 100000 సార్లు అన్నావు, ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు. మా అందరూ అప్పులు తీర్చాలంటే 100000 రూపాయలు కావాలి. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది? అప్పు చేశాను. ఇంతమంది చిల్లర అప్పులు కంటే ఒకే పెద్ద అప్పులాడు ఉంటే స్టేచరు లెవెల్ ఏడుస్తాయని బిర్లా బామ్మది దగ్గర అప్పు చేశాను. నీకు లక్ష ఇచ్చే అవసరం ఆయనకి ఏంటంటే? 1 కోటి రూపాయలు అప్పు చేయడం ఎలాగో చెప్పే ఈ చెక్కు తెచ్చా. ఎప్పుడు ఇస్తావు? మార్చి ఇచ్చేస్తాను. నీ మీద మాకు నమ్మకం లేదయ్యా. ఈ నాదని లజ్జ మీద కూడా నమ్మకం లేదా? అమ్మో ఎలక సింతకాయలుగా నన్ను ఇరికితావేటి? ఇరికించడం కాదు, మధ్యవర్తిగా నిలబెడుతున్నాను. నేను మధ్యవర్తి ఉండాలంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలా? ఏంటి అటు పని చెప్తాను. ఈ అప్పులందరూ కలిసి 10,000 మంది ఉంటారా? ఈజీగా. అలా మొగుళ్ళు పెళ్ళాలు ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిసి ఓ 5,000 ఉంటారా? గ్యారంటీ. అయితే ఓట్లు మొత్తం నాకు బుద్ధిచ్చు, నేను నీకు మధ్యవర్తిగా ఉంటా. లేకపోతే ఉండరా? సత్యం ఉండను. ఉండకపోతే పో, నేనే ఎలక్షన్ లో నిలబడతాను. ఇప్పుడే చెప్పాక నా అప్పులో లిస్ట్, నీకు డిపాజిట్ కూడా మిగలదు. అమ్మో అంత పని మాత్రం చేయకు, కావాలంటే ఇప్పుడు 5,000 నేను నీకు అప్పిస్తాను. అబ్బా మళ్ళీ ఇస్తావా? సరే ఇవ్వు. ఓకే, మా మధ్యలో ఒప్పందం కుదిరిపోయింది. మేమిద్దరం పొత్తు కలుపుకునే ఓ ఫ్రంట్ గా ఏర్పడుతున్నాం. ఎప్పరో చెక్కు మార్చి మీ అందరికి ఇచ్చేస్తాడు, ఇందుకు నేను సాక్ష్యం. మీరందరూ వెళ్ళిపోండి. జై హింద్. అంతేదిరా, రేపిస్తాను బాబు. ఇలా కలెక్షన్ సరిగా లేదు. 4 గంటల్లో 400 పైచీలకి నొల్లేసి కలెక్షన్ లేదంటావా? ఎవరో రోజుకి 10 రూపాయలు అతికెట్టడానికి బేదాడి ప్లేట్ ఇస్తావా? బాబు ఏ రోజు అయితే ఆ రోజు కక్కకపోతే నాకు తెక్కెత్తుకొస్తుంది. నీదేదిరా, ఎంత 120 గడ్డాలు గీకి ఇంకో 80 ఈజీగా కోకేసి ఉంటావు. ఈ లెక్కన రోజుకి 200 రూపాయలు సంపాదన అన్నమాట. అంటే నెలకెంత? ఎంతేటి 6,000? ఏదో 100 అప్పు కొట్టు, వడ్డీతో కొడతా. నా ఇంట్లో అద్దెకుంటూ నాకు అద్దె ఇవ్వాల్సింది పోయి నన్ను పడుతావేంటి? ఏం అడగకూడదు, కళ్ళు పోతాయి. అయితే నేను ఇల్లు మార్చేస్తా. అమ్మో అంత పెద్ద తిరుపతి కటింగ్ అయ్యకు. తప్పదయ్యా, డీసెంట్ రోడ్ లో కొత్తగా కడుతున్న డీసెంట్ ఫ్లాట్స్ వనరు తెగ బతిమాలుతున్నాడు. ఓ ఫ్లాట్ నాకు ఫ్రీగా రాసిస్తాడట. నేను గనక వస్తే కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాట పక్కనే. బాబు మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాం, మమ్మల్ని అన్యాయం చేయకండి బాబు. మీ మీద నమ్మకంతో నా కొడుకుని అమెరికాలో చదివిస్తున్నానండి. 4 నెలల్లో నా కూతురు ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను బాబు.
ఇప్పుడు మీరు మధ్యస్థంగా వెళ్ళిపోతే మేము మట్టి కొట్టుకుపోతాం బాబు. లాభలేదయ్యా, నా మీద నెలకు 6,000 రూపాయలు సంపాదించుకుంటూ అడపా తడపా 100 200 అప్పడిగితే ఇవ్వని ఇలాంటి వాడింట్లో నేను ఉండనగా ఉండనయ్యా. ఆగో, 100 రూపాయలే కదా, ఇప్పుడే తీసుకో. అప్పారో, ఏమిటది? ఇంగ్లీష్ వాడి గొడుగు. గొడుగు కూడా అప్పేనా? తప్పు కదూ. అప్పు తప్పు కాదు, చిప్ప పట్టుక తప్పు. అప్పు వలన కలుగు గొప్పతనము, అప్పు వలన తప్పు తిప్పలు ముప్పులు. అప్పరావు మాట అప్పు మూట. హిందీ హీరో గోవిందా ఒళ్ళో దివ్య భారతి. మాస్టర్ జ్యోతిచిత్ర కొత్తదా? యా, ఒకసారి తర చూసి ఓసారి. మేము ఇంకా బొమ్మలు కూడా చూడలేదు. మీది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చులండి. మాస్టర్ మాస్టర్ అదేంటండి బాబా అలా వెళ్ళిపోతారు ఏంటండి? ఇయ్యా పని మీద పెడుతున్నాను. మరి నా జ్యోతిచిత్ర రేపొద్దున ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చేయండి, ఈలోగా చదివిచ్చేస్తాను. ఈడవడండి బాబు. హలో, నాదేండి అజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనక పెట్టరాట వింటా చింతకా, వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికి శక్కుమార్ ఇస్తానావుగా? అవును ఇస్తానన్నాను, ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పడతా ఉండాలి. ఇదే నెల ఏప్రిల్, మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి అయ్యా, ఏమన్నాను? చెప్పు. మరి అదే కదా నేను అంటున్నాను, మార్చిలో ఇస్తాను. చింతకా వేసేలేకు, చెక్కు మార్చి ఇస్తా అన్నావు, మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి నువ్వు నెల పేరు చెప్పరా? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. జనవరి ఫిబ్రవరి అన్నాడా? లేకపోతే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నాడా? వెళ్ళిపో, వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి. ఏంటి ఈ ఒక్క టికెట్ తీసుకోండి సార్. అబ్బా మళ్ళీ ఏంట? టికెట్ తీసుకున్నా కదా. అవును, నువ్వేగా తీసుకోమంది. మరి డబ్బులు? ఆ విషయం నాకు చెప్పలేదుగా. చెప్పడం ఏంటి? ఇదేమన్నా సినిమా పాంప్లెట్ అనుకుంటారా? లాటరీ టికెట్ 1-2 రూపాయలు అయితే వద్దు. సార్ 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 సార్, ఆ టికెట్ రేపేట్రా, మీకు తప్పకుండా. బొప్పే కాదు సార్, 10 లక్షలు. 10 లక్షలు 2 రూపాయలకి ఇచ్చేస్తాను. ఇంత అమాయకుడు ఏంటయ్యా? అవును సార్, నేను అమాయకుడినే. ఓ 10,000 ఇస్తాను, తీసుకో. సార్ మీరెంత మంచోళ్ళు సార్! అవును నేను మంచివాణ్ణి. వేసేయండి సార్, వేసేయండి. ఇప్పుడు కాదు, 10 లక్షల లాటరీ తగలగానే ఇచ్చేస్తా. అంటే నాకంటే రిపోర్ట్ దొరకలేదా? ఇలాంటి టిప్పులు పెట్టకుండా నా డబ్బులకు ఇచ్చేయండి. ఇదిగో నా దగ్గర రూపాయిని తీసుకో. ఏం లేదురా, నా చేతితో ఎవరికైనా డబ్బులు ఇస్తే వాడు చచ్చిపోతాడు. అది ఇంకో రూపాయ అప్పు, వడ్డీ పుచ్చు కొడతాగా? మీరు కొట్టదు కానీ నా టికెట్ నాకు వెనక్కివ్వండి చాలు. గుడ్ మార్నింగ్ మేడం, లాస్ట్ టికెట్ మేడం, రేపేట్రా, తీసుకోండి మేడం. పోతే నాకు నమ్మకలేదు. నాకుంది మేడం, నా చేతి ఇచ్చిన వాళ్ళకి 40 మందికి బంపర్ తగిలే. ఓకే టికెట్ మేడం, తీసుకోండి మేడం, ప్లీజ్. ఎంత? 10 లక్షలు. ప్రైస్ కదయ్యా టికెట్. 2 రూపాయలు. సారీ అయ్యా, చిల్లర లేదు. ఓ పని చేయండి అమ్మా, 6 రూపాయలకి ఇచ్చి ఈ టికెట్ తీసుకోండి. మనం టచ్ అయ్యగా టచ్చా? అదేనమ్మా, రోజు ఇటు వచ్చి వెళ్తారు కదా, మిగతా రూపాయ రేపు తీసుకుంటాను. మగాడంటే అలుసు, ఆడదంటే ఐసునా? నేను అడిగితే నో అని చెప్పి ఇప్పుడు ఆవిడకి ఇస్తావేంటి? రూల్ ప్రకారం అయితే నాకే చెందాలి. నాకు కాదు, ఓ పని చేద్దాం. ఎవరికి లాస్ కాకుండా అమ్మా, 1 రూపాయలు ఇవ్వండి. బాబు మీరు కూడా. అమ్ము వద్దు, మీ చేస్తే సస్తా, నేనే తీసుకుంటాను. ఇప్పుడు మీ ముక్కలు మీ ధరించుకోండి, తగిలితే చేసుకుని పంచుకోండి. ఎరా, ఈ ముక్కకి తగులుతుందంటావా? నో డౌట్ సార్. తెల్లారసరికి అదృష్టం మీ తలుపు ఠక్క ఠక్క అని తడుతుంది. నమస్కారం సార్. ఎరా పొద్దున్నే నిద్రలేపు మరి టికెట్ అమ్మాలా? నేను టికెట్ అమ్మడానికి రాలేదు సార్. మరి నిన్న మీకు చాలా చాలా ద్రోహం చేశాను సార్. ఏం చేశావు? మాయమాటలతో మిమ్మల్ని మోసం చేసి డ్రా అయిపోయిన టికెట్ మీ కంట కట్టాను సార్. ఈ మాత్రానికి ఇలా బాధపడిపోతాయంట్రా? నా బాధ మీకు అర్థం అవదు సార్.
మీ రూపాయి మీరు తీసుకోండి, నా లాటరీ టికెట్ నాకు ఇచ్చేయండి సార్. రూపాయి ఉంచేసుకుని నేనేం అనుకోలే. మీరేం అనుకోరు సార్, మా ఫాదర్స్ అనుకుంటారు. ఫాదర్స్ మోసం చేసి బతకటం మన ఇంట వంట ఉందేంట్రా అంటూ పిచ్చ కొట్టుడు కొడతారు సార్ మా ఫాదర్స్. ఫాదర్సా? అవును సార్, నాకిద్దరు ఫాదర్స్. మదర్స్ ఇద్దరు ఉండటం విన్నాం గానీ ఫాదర్స్ ఇద్దరేంట్రా బాబు? మా మదరు అదో టైపులేండి సార్. మీది మీరు తీసుకొని నాకు ఇచ్చేయండి సార్. పర్లేలే, మీ ఫాదర్స్ నేను చెప్పాను చెప్పి చెప్పగానే చెప్పించి కొట్టాలి సార్. మా ఫాదర్స్ వాళ్ళిద్దరు ఇంకో టైపు కాదని ఇచ్చేయండి సార్. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. ఇస్తానులేరా? ఏంట్రా అది? అదే ఏలే సార్, ఈనాడు ఏనాడు ఏది చూద్దాం. అదే ఏలే సార్, అన్ని చావార్తలు. అయితే అందులో నా అప్లోడ్ ఎవరో తప్పకుండా ఉండే ఉంటాడు. నేను చూశాను సార్, ఎవరు? నా అప్లోడ్ గురించి నీకేం తెలుసురా? పంజాబ్ లో 17 మంది దుర్మరణం. ఇదేమన్నా కొత్త వార్త రోజు వచ్చేదేగా. విజయవాడ టికెట్కు 10 లక్షలు. అవును సార్, మన టికెట్కే 10 లక్షలు తగిలింది సార్. అందుక ఇద్దరు తండ్రుల ముద్దుల కొడక ఇంత బిల్డప్ ఇచ్చావు? సార్ సార్ కొట్టకండి సార్, మీరు ఇస్తారన్న 10,000 ఇప్పించండి సార్. 10,000 మాట సరే, ముందు దాని మొక్క ఎక్కడ ఉంది? దాని దగ్గరే ఉంది. అమ్మో, అయితే ఇప్పుడు 5 లక్షలు అనవసరంగా దానికి ఇవ్వాలి. రీజనే కదండి. ఏంటి రీజను? బోర్డు రూపాయికి 5 లక్షలు ఇవ్వాలా? మీది బోర్డు రూపాయే కదండి. కాదు, అపార్జితం. ఇదిగో ముందు నాకే అది అమ్ముతానన్నా, కాబట్టి రూల్ ప్రకారం ఆ టికెట్ 10 లక్షలు నాకే దక్కాలి. ముందు దారి ముక్క కొట్టేయాలి.